నమస్కారం. ఈఎన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, చంద్రన్న భీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం. ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు, మొత్తం 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ కూటికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న భీమా పథకాన్ని